Namaste. Welcome to Games and Goals. BCCI కొత్త సెలక్షన్ కమిటీని అనౌన్స్ చేసింది. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో ఇండియన్ టీం సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ మీద అది కూడా 10 వికెట్ల తేడాతోటి పరాజయం చవిచూసిందో, వెంటనే బీసీసీఐ అప్పుడున్నటువంటి సీనియర్ సెలక్షన్ కమిటీ ప్యానల్ని మొత్తాన్ని కూడా రద్దు చేసింది. వాళ్ళకి ఇంకా పదవీ కాలం ఉన్నా కూడా అదే రోజు వెంటనే బీసీసీఐ తన వెబ్సైట్లో, అంటే నవంబర్ 18, 2022న వెబ్సైట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. సీనియర్ మెన్ క్రికెట్ టీంని సెలెక్ట్ చేయడానికి ఉత్సాహం ఉన్నటువంటి క్రికెటర్స్ నుంచి సెలెక్టర్స్గా రావడానికి ఎవరైతే యాస్పైరింగ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటూ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 600 అప్లికేషన్లు వచ్చినాయి. అయితే దాన్ని షార్ట్ లిస్ట్ చేయటం, బీసీసీఐకి రికమెండ్ చేయటం కోసమని క్రికెట్ అడ్వైజరీ కమిటీని నియమించింది. దాని సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా అండ్ జతిన్ పరంజపే సభ్యులుగా ఉన్నటువంటి ఆ క్రికెట్ అడ్వైజరీ కమిటీ అందరినీ షార్ట్ లిస్ట్ చేసి చివరికి 11 ఇండివిజువల్స్ని తయారు చేసింది ఫైనలిస్ట్గా. వీళ్ళందరితోటి కూడా పర్సనల్ ఇంటర్వ్యూలు అవన్నీ కొనసాగాయి. మొత్తం మీద వాళ్ళ అబ్జర్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొని చివరి 11 షార్ట్ లిస్ట్ చేసింది. దాని నుంచి బీసీసీఐకి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్సు, ఇంటర్వ్యూ రిజల్ట్సు వీటన్నిటిని బీసీసీఐకి రికమెండ్ చేయటం, బీసీసీఐ వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ రోజున సెలక్షన్ కమిటీని అనౌన్స్ చేసింది. ఆశ్చర్యకరంగా అటు లాస్ట్ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి నార్త్ జోన్ క్యాండిడేట్ చేతన్ శర్మే మరొకసారి ఈ కొత్త కమిటీకి కూడా చైర్మన్గా వ్యవహరించబోతూ ఉన్నారు. కానీ మిగిలినటువంటి సెలెక్టర్స్ మీద వెయిట్ పడింది, కానీ ఎందుకో చైర్మన్ చేతన్ శర్మ మాత్రం సురక్షితంగా మరొకసారి ఆ పదవిలో కొనసాగబోతూ ఉన్నాడు. కొత్త సెలెక్టర్లుగా సెంట్రల్ జోన్కి చెందినటువంటి శివసుందర్ దాస్, టెస్ట్ ఓపెనర్గా ఇండియన్ టీం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడినటువంటి ఎస్ఎస్ దాస్, అలాగనే ఈస్ట్ జోన్ నుంచి సుబ్రతో బెనర్జీ, వెస్ట్ జోన్ నుంచి సలీల్ అంకోలా నియమింపబడితే సౌత్ జోన్ నుంచి ఎస్ శరత్, శ్రీధరన్ శరత్ సౌత్ జోన్ నుంచి నామినేట్ అయ్యాడు. అయితే శరత్ ఇండియన్ టీంకి ఆడలేదు, కానీ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, అంటే రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడినటువంటి రికార్డు ఉంది. తమిళనాడు తరఫున 100 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడినటువంటి మొట్టమొదటి ప్లేయర్గా కూడా శరత్ గుర్తింపు పొందాడు. రంజీల్లో అతనికి 100 కూడా ఉంది. సో అపారమైనటువంటి అనుభవం ఉంది అనే ఉద్దేశంతో సౌత్ జోన్ నుంచి సునీల్ జోషి స్థానంలో అటు శరత్ అవకాశాన్ని పొందాడు. వీళ్ళ పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. సో అంటే ఈ కమిటీనే రేపు అక్టోబర్ నవంబర్లో జరగబోయేటువంటి వన్డే వరల్డ్ కప్ టీముని, అలాగనే నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్ టీముని కూడా సెలెక్ట్ చేసే బాధ్యత ఉంది. అఫ్కోర్స్ ఆ తర్వాత బయలాటరియల్ సిరీస్లు కావచ్చు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి టీంని అనౌన్స్ చేయడం, ఇవన్నీ బాధ్యతలతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి 2 వరల్డ్ కప్లకి కూడా టీంని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది. బీసీసీఐ శాలరీ స్ట్రక్చర్ ప్రకారం చైర్మన్ చేతన్ శర్మకి 1.25 crores, అలాగనే మిగిలినటువంటి 4 సెలెక్టర్లకి 1 crore పర్ యానం శాలరీగా నిర్ణయించబడింది. దానికి తోడుగా వాళ్ళ యొక్క ఫ్లై, అకామిడేషన్, డైలీ అలవెన్స్ అవన్నీ కూడా బీసీసీఐ విల్ టేక్ కేర్. కాకపోతే బీసీసీఐ పాత కమిటీని రద్దు చేసినప్పుడు చెప్పినటువంటి మాట, ఇప్పటి జనరేషన్కి అనుగుణంగా T20 ఫార్మెట్ మీద, ఆ గేమ్ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాము అనేటువంటిది బీసీసీఐ కోట్ చేసిన మాట. బట్ ఈ కొత్త కమిటీలో కూడా ఆలోచించినట్లయితే, రైట్ ఫ్రమ్ చేతన్ శర్మ చైర్మన్ నుంచి తీసుకుంటే ఈవెన్ శరత్ దాకా కూడా T20 ఫార్మెట్ ఆడినటువంటి వాళ్ళు కాదు. ఎస్ఎస్ దాస్ కానీ, బెనర్జీ ఆర్ సలీల్ అంకోలా, కాబట్టి మళ్ళా ఏ రకమైనటువంటి ఐడియాతోటి ఈ కమిటీని సెలెక్ట్ చేసింది అనేటువంటిది మాత్రం అర్థం కానటువంటి ప్రశ్నగానే మిగిలిపోయింది. బట్ ఏదైనా ఈ కొత్త కమిటీ ఒక మంచి టీముని సెలెక్ట్ చేసి ఇండియా వరల్డ్ కప్ గెలిచేటువంటి టీముని తయారు చేస్తుంది అని చెప్పేసి మాత్రం అందరం భావిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గేమ్స్ అండ్ గోల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.